ದೇವಾ ನಾಚೆಯೇಲ ಬಿಡಚಿತಿವಿ ನಾ ದೇವಾ ನನ್ನೇಲ ಇಲ ಬಿಡಚಿತಿವಿ. ಆ ಟೈಟಲ್ಲೋ ಯಾಳ ಬಿಡಚಿತಿವಿ అనే ఒక ప్రశ్నగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ పాట రాసిన విధానం, మరి చాలా పాటలు మనం విన్నాం సహోదరులు రాసింది, ఇది 61 పాట. మరి పాట వింటున్నంతసేపు ఏదో హృదయాన్ని టచ్ చేసినట్టుగా, హృదయాన్ని చలింపజేసినట్టుగా అనిపించింది నాకైతే. మరి ఆ పాట, మరి ఆయన అన్నది ఏల విడిచితివి అన్న మాటకి, యేసుక్రీస్తు వారి శిరువులో పలికిన మాటకి మరి ఎందుకు విడిచాడో దేవుడు, ఎవరి కోసం విడిచాడు, ఎందుకోసం విడవాల్సి వచ్చింది అనేది ఒక సబ్జెక్టుని ఆ పాట రూపంలో మరి అందరికీ చక్కగా అర్థమయ్యే విధంగా, మరి చాలా చక్కగా అర్థవంతముగా, మరి చాలా చక్కగా రాసిన మరి సహోదరులకి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అపరాధములను తండ్రి శాపముగా మోపెను, మన దోషములను యేసు సిలువలో భరించెను, మన శాపములను తండ్రి నేరముగా ఎంచెను. మన పాపములను యేసు సిలువగా మోసెను, మన అపరాధములను తండ్రి శాపముగా మోపెను, మన దోషములను యేసు సిలువలో భరించెను, మన శాపములను తండ్రి నేరముగా ఎంచెను. నిన్ను క్షమించుట కొరకే తండ్రి యోచించెను, నిన్ను రక్షించుట కొరకే యేసు చేయి విడచెను, యేసు చేయి విడచెను. నిన్ను ప్రేమించుట కొరకే తన ప్రియుని మొత్తెను, నిన్ను తనయునిగా చూచుటకే తన తనయుని విడచెను, నిన్ను తనయునిగా చూచుటకే తన తనయుని విడచెను. దేవా నా చేయి ఏల విడచితివి, నా దేవా నన్నేల ఇలా విడచితివీ.